సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆతృతగా ఉంటుంది వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్గా మారిపోతుంది అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి అయితే ప్రస్తుతం టాలీవుడ్ని ఏలుతున్న మన హీరోలు చదువులలోనూ రాణించారు ఎక్కువ మంది హీరోలు బాగా చదువుకున్న తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక మరికొందరు మధ్యలోనే చదువుకు పులిస్తా పెట్టారు టాలీవుడ్ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ మ్యాచ్మన్ గోపిచంద్ ఫారంలో పై చదువులు పూర్తి చేశారట ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారట ఇండస్ట్రీని ఇప్పటికీ ఎల్లుతున్న మెగాస్టార్ చిరంజీవి డిగ్రీ వరకు చదువుకున్నారు డిగ్రీలో మెగాస్టార్ కామర్స్ కోర్సును పూర్తి చేశారు అంతేకాకుండా ఆయన వైఎన్ కాలేజీ నర్సాపురంలో డిగ్రీని పూర్తి చేశారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారట హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజీలో ఆయన ఇంటర్ పూర్తి చేశారట కానీ నటనలో మాత్రం ఎన్టీఆర్ పిహెచ్డీ చేశారని చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ పూర్తి చేశారు అయితే పవన్ అకాడమిక్ చదువులకు దూరంగా ఉన్న ఎన్నో ఫిలాసఫీ మరియు గొప్ప వ్యక్తుల జీవిత కథలను చదివారు ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు ఇక విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నందమూరి బాలయ్య డిగ్రీ వరకే చదువుకున్నారు అంతేకాకుండా ఆయన హైదరాబాదులోని ప్రసిద్ధ నిజాం కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ని బిట్స్ పిరాని నుండి పొందారు తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు ఇక నటుడు కమ్ దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కింగ్ నాగార్జున మద్రాసులో ఇంజనీరింగ్ చదివారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ని మిచిగాన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు తర్వాత తండ్రి అక్కిరేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగుపెట్టి టాలీవుడ్ కింగ్ అయ్యారు సినిమాల్లో చాలా ఆవేశంగా కనిపించే రాజశేఖర్ ఎంబీబీఎస్ చదివారు కొంతకాలం వైద్యం కూడా చేశారు నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు ఇక యువ హీరో సిద్ధార్థ్ ఢిల్లీలో డిగ్రీ వరకు చదివారు కిరోరి మాల్ కాలేజీలో సిద్ధార్థ్ బీకాం చేశారు అలాగే ఎంబీఏ మంచి మార్కులతో పాస్ అయ్యారు నారా రోహిత్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా అందుకున్నారు తర్వాత న్యూయార్క్లో ఫిల్మ్ కోర్సులు చేశారు మన దేశాల్లో మంచి పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో సాయిదా తేజ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు ఇక అఖిల్ విద్యాభ్యాసం మొత్తం విదేశాల్లోనే సాగింది కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి డిగ్రీ పట్ట అందుకున్నారు హాలీవుడ్లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు యువ సామ్రాట్ నాగచైతన్యకి సంగీతం అంటే చాలా ఇష్టం అందుకే లండన్లోని మ్యూజిక్ కాలేజీలో కీబోర్డ్ నేర్చుకున్నారు అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ వారసుడిగా సినిమాల్లోకి ఇచ్చిన అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నాడు ఇక మహేష్ బాబు హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ లయోలో కాలేజ్ చెన్నైలో చదివాడు ఇక బాహుబలితో ఇండియా స్టార్ అయిన ప్రభాస్ బీటెక్ చేశాడు లవర్ బాయ్ నితిన్ కూడా బీటెక్ చదివాడు రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చదివాడు ఇక మాస్ మహారాజా రవితేజ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేశాడు ఇక రానా దగ్గుపాటి బ్యారీ జాన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చదివాడు అల్లరి నరేష్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్ చేశాడు నేచురల్ స్టార్ నాని డిగ్రీ చదివాడు ఇక విజయ్ దేవరకొండ బీకామ్ మాత్రమే చదివాడు ఆ తర్వాత రామ్ పోతినేని విషయానికి వస్తే అతను డిగ్రీని చదువుకున్నాడు శర్వానంద్ బీకామ్ సుధీర్ బాబు బిఈ జిఎండి ఎంబీఏ చేశాడు ఇలా మన స్టార్ హీరోలు మంచి మంచి చదువులు చదువుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నారు